ఒంటరిగా వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఈసారి ఎన్నికలకి నేను జనసేన బలిపశువు కాబోదు ఎక్స్పెరిమెంట్స్ చెయ్యను అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరూ గెలిచే తీరాలి డబ్బులు పంచలేవు మా దగ్గర డబ్బులు లేవు మీ ఓటు మీరే కొనుక్కొని మాకు ఓటు వేయండి అదే ఒకటే నేను కోరుకుంటున్నా వైసీపీ ముగింపు వాక్యాలు ఒకటే చెప్తాను వైసీపీ ఒకటి జరగకూడదని కోరుకుంటా ఉంది దమ్ముంటే 170 స్థానాల్లో పోటీ చేయని కోరుకుంటా ఉన్నారు వాళ్ళు వచ్చే ఎన్నికలకి ఒకటి జరగకూడదని కోరుకుంటున్నారు అది మీకు తెలుసు అది మీరు ఏం జరిగితే బాగుంటుందని మీరేం కోరుకుంటున్నారో అది నాకు తెలుసు అది జరుగుద్ది మీరు ఒకటి జరగాలని కోరుకుంటున్నారు ఈ ఎన్నికల్లో ఓటుని వేస్ట్ కానివ్వం జనసేన సత్తాని చాటుతాం రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనది చాలా బలమైన సంతకం ఉంటుంది బలమైన సంతకం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం పోటీ చేయకుండా నిన్ని పోరాటాలు చేశాం రేపొద్దున గెలిపిస్తే మేము ఎంత అండగా నిలబడం మీరు ఆలోచించి మీరు మాకు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ 10వ ఆవిర్భావ దినోత్సవానికి ఇంత భారీ ఏర్పాట్లు చేసిన మా జనసేన నాయకులందరికీ దీనిని సభా ఏర్పాటు చూసిన కేకే గారికి కమిటీ మెంబర్స్కి పిఎస్సీ చైర్మన్ పెద్దల నాదెండ్ల మనోహర్ గారికి మా వీర మహిళలకు అన్నింటికి మించి దారి పొడుగుతా భోజనాలు ఏర్పాటు చేసిన మా వాలంటీర్స్కి పారామెడిక్స్కి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి గెలిచి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందాం అలాగే మాకు ఎంతో సహకరించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అధికారులందరికీ మా సోదర కానిస్టేబుల్స్కి పేరు పేరున మీ సహకారానికి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను అలాగే అలాగే వెంకటేశ్వర గారు రమ్మని చెప్పండి బాబు దీని కొంచెం మీకు ప్రత్యేకంగా మూమెంట్ ఇది ఉన్నాను ప్యాకేజ్ అంటే చెప్పు చేసి చూపించాను కదా మా వెంకటేశ్వర గారు తెనాల నుంచి చేశారు ఆయనే స్వయంగా ఆయన చేశారు ఆయనకి నేను నా సినిమాలు చేస్తాను ఆయన ఆయన చేసిన చెప్పులను వేసుకున్న కొత్త బ్రాండ్ అమెరికన్ బ్రాండ్లు యూరోపియన్ బ్రాండ్లు వాడినాం మా తెనాలి బ్రాండ్ మన గుంటూరు బ్రాండ్ మన ఆంధ్ర బ్రాండ్ మన తెలుగు బ్రాండ్లు వాడతాం చెప్పులు సో వారికి జనసేన పార్టీ తరపు నుంచి ఆయనకి సెలవు కప్పి మాకు మాకు పోరాట స్ఫూర్తినిచ్చిన మా వెంకటేశ్వరరావు గారికి 100,000 రూపాయలు చెక్కిస్తూ ఆయనకి సెలవుతో సత్కరిస్తూ
అలాగే ఈ సభకి భూమి ఇచ్చిన మా రైతు సోదరులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను కృతజ్ఞతాపూర్వకంగా. మా ఇప్పటం మీద దెబ్బ కొట్టాం వైసీపీ నాయకులు చెప్తున్నా. నేను మాట్లాడట్లేదంటే చాలా లోపల చాలా ఎక్కువ మాట్లాడతాను, గుర్తుపెట్టుకోండి, మర్చిపోను నేను. అలాగే ముఖ్యంగా కరోనా సమయంలో అండగా నిలబడ్డ డాక్టర్ల సమాజానికి, 1500 మంది డాక్టర్లు చనిపోయారు, 1300 నర్సులు చనిపోయారు, 1800 మంది పైగా ఈ పారామెడిక్ స్టాఫ్ చచ్చిపోయారు. సొంత వాళ్ళు ముట్టుకోకపోయినా శ్మశాన వాటికల్లో ఈ శానిటరీ ఈ హెల్త్ చూసుకునే వాళ్ళ ఉద్యోగులు నిజంగా వాళ్ళని ఖననం సహాయపడ్డారు. సో ముగింపు వాక్యాలుగా, కరోనా సమయంలో మాకు అండగా నిలబడ్డ డాక్టర్ల సమాజానికి, నర్సెస్కి, హెల్త్ అసిస్టెంట్స్కి, పారామెడిక్ స్టాఫ్కి మనస్ఫూర్తిగా మీకు నేను మా అందరి తరఫున, ఎందుకంటే మేము మర్చిపోకూడదని అనుకున్నాను ఈ సభలో, చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి జనసేనకి అండగా నిలబడమని కోరుకుంటున్నాను. నేను ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర హితవును కోరే తీసుకుంటాను. మీ వాడిని నాతో నడిచేవాడే నా వాడు, నన్ను శంకించేవాడు నా వాడు కాదు. జై హింద్, జై జనసేన.